చాలా మంది ఎవరి బిడ్డల్ని మనం మాదిరిగా తీసుకోవచ్చు. ఆయన కాలంలో గమనిస్తే 12 మంది పిల్లలు ఉన్న ఒక ఇంట్లో ఒకటి గురించే ప్రత్యేకంగా దేవుడు చెబుతున్నాడు. మిగతా 11 గురించినటువంటి పెద్దగా ధ్యాస పెద్దగా ఆరాధపడుతున్న విధానం ఏం కనపడలే. 12 గోత్రాలుగా తీసి 12 వచ్చిన వాగ్దానం ప్రకారం 12 గోత్రాలుగా దీవించిన విధానం వేరే. కానీ వ్యక్తిగతంగా వచ్చినట్టు ఆ వ్యక్తి ఆ 12 మందిలో ఒకడు మాత్రమే దీవించబడ్డాడు. దేవుడు స్తోత్రాలు. ఆ వ్యక్తి యోసేపు. ఆ యోసేపును మనం పితృ దర్శనంతో చదివితే దేవుడు ఆ యోసేపు దీవించాడట. దేవుడు తోడుగా ఉన్నాడంట. దేవుడు స్తోత్రాలు. చూడండి 39వ అధ్యాయం 2వ వచనం చదివితే అతడు వర్తిల్చు అతడు యజమానులకు ఐగుప్తియుట ఉండేది. దేవుని స్తోత్రాలు. ఇక్కడ చూడండి యోసేపు అన్నల చేత అమ్మివేయబడ్డాడు. ఎందుకు అమ్మివేయబడ్డాడు అనేది కూడా ప్రాముఖ్యమైన విషయంగా యోసేపు చేసిన మంచి పనులు బట్టి అమ్మివేయబడ్డా, యోసేపు చేసిన చెడ్డ పనులు బట్టి అమ్మివేయబడ్డా అనేది కూడా ప్రాముఖ్యమైన ప్రశ్న. యోసేపును అన్నలందరూ అమ్మేశారు. చూడండి అదే 30వ అధ్యాయం మనం చూస్తే 37వ అధ్యాయం చదువుతాం. 37వ అధ్యాయం ఒకటి నుంచి చదవండి. కొన్ని వచ్చినాడు యాకోబు యాకోబు వంశవాడి ఇదే యోసేపు 17 ఏళ్ళ వాడై వారి చెడుతనమును గురించిన సమాచారము తండ్రి యొక్కకు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు అంటే యవనస్తుడు, 17 ఏళ్ళ వయసు వచ్చేసింది. ఆ 17 ఏళ్ళ వయసు చూసారా 13 నుంచి 19 ఏళ్ళ వరకు టీనేజ్ అంటారు. ఈ టీనేజ్ లోనే ఈ ఒళ్ళ పండుగ కొట్టేది. అర్థమైందా? ఇక్కడే ఆకర్షణలకు లోనైపోతారు. ఇక్కడ ఎవడు చెప్పిన వాడు అంటే ఆ వాడిని అమ్మేస్తారు. ఏ చేయమంటే అది చేసేస్తారు. అలాంటి వయసులో యోసేపును గమనించినప్పుడు అన్నలతో కలిసి వారి గొర్రెలు కాస్తున్నారు. గొర్రెలు కాస్తున్నాడు కానీ అన్నలకు ఉన్నటువంటి చెడుతనం అతనిలో లేదు. అన్నలకు ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు అతనికి లేవు. అన్నంలో ఉన్నటువంటి దుర్మార్గ బుద్ధులు అతనిలో లేవు. దేవుడికి స్తోత్రాలు. అది ఉల్లిగా అంతే కదండి. ఇప్పుడు మనం ఏంటంటే ఉదయాన్నే గ్యాదంతోకి వెళ్తారు, లేదా గురుతులకి వెళ్తారు, సాయంత్రానికి మళ్ళీ ఒక చోట చేస్తారు. వీళ్ళంతా 6 రోజుల్లో అదే కాదు. వీళ్ళు ఎంతా ఉంటుందేక ఎక్కడ లేక ఉందంటే అక్కడికి ఆ గొర్రెలన్నీ తోడుకుని వెళ్ళిపోతా ఉంటుంది. వాళ్ళ పిల్లలను బట్టి ఆ చుడులు ఆ పాలు తెచ్చి ఇంటికాడ ఇవ్వటం, ఆ ఇంట్లో వాళ్ళు తింటాం, లేక మంద పెరిగిన దాన్ని బట్టి దాని ఆస్తిని వారు పెంచడం అలా జరుగుతూ ఉంటుంది. ఈ గ్రౌండ్లో వీళ్ళు వెళ్తా ఉన్నారు. వెళతా మందలు మేపుతా ఉంటే వాళ్ళు చేసే ప్రతి చెడు పని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. అలా సహజంగానే ఉదయం నుంచి సాయంత్రం దాకా వెళ్ళే పిల్లల్ని మనం గమనిస్తే ఎన్ని పనులు చేస్తారు. గ్యాదల తోటకి వెళ్ళినప్పుడు, ఆ గొర్రెల తోటకి వెళ్ళినప్పుడు, ఆ చాలల్లో మనం ఎవరి తోటలని అనుకొని చాలా పనులు చేస్తారు. ఒకటి కాదు. దేవుడు స్తోత్రాలు. గోడ పిల్ల ఆడొచ్చు,
గురుకు తెలిసి ఎవరు బ్యాగాలు ఆడొచ్చు, మచ్చలు ఆడొచ్చు, ఇంకా రకరకాల ఆటలన్నీ కూడా ఆడొచ్చు. అలాగే వాళ్ళు దూరంలో దూరం వెళ్తున్నారు కనుక ఈ గొర్రెలు అమ్మేసుకున్నా అమ్మేసుకోవచ్చు. మధ్యలో తెలుసా మీకు, అమ్మ దేవి కూడా రామ దేవి కూడా మరి ఏంటో మనం ఇది తెప్ప పడుతున్నాము, ఎవరికో వాళ్ళు దయ్యం ఉంది, ఇది తెప్ప పడుతున్నాం మనం. మనం అనుకుని సత్యదేమంటే పొద్దులేసిన నడిచి మన బతుకంటే గొర్రెలు దగ్గర సరిపోయింది. కాబట్టి ఆ గొర్రెలు అమ్మేసుకుని ఈ రోజు ఏం చేద్దాం, ఏదో ఒకటే చేద్దాం, ఏదో ఒకటి అనుభవిద్దాం అనేటువంటి చెడు స్వభావం కూడా ఉంటుంది. దేవుడి స్తోత్రాలు ఎందుకంటే లోపల అన్నాడు చాలా మంది చూస్తూ ఉంటారు. పిల్లల పిల్లలా అలాంటి చెడు స్వభావం చూసినప్పుడు యోసేపు ఎప్పుడైతే ఇంటికి వస్తాడో వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారి చెప్పేవాడంట, నాన్న ఇదిగో పలానాన్న ఇలా చేస్తున్నాడు, ఇదిగో పలానాన్న ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో పలానాన్న ఇక సినిమా మాటలు ఆడుతున్నాడు. దేవుడు స్తోత్రాలు పలానాన్నయ్య అసలు ఆ గొర్రెలు పట్టించుకునే పట్టించుకోవట్లేదు. దేవుడు స్తోత్రం పలానాన్నయ్య బొత్తులు వేసిన కావడానికి ఎక్కడ కళ్ళు దొరుకుతా అని చూస్తున్నాడు. మాత్రం చెప్పండి అదే కదా, ఎందుకంటే ఇక్కడ ఇంటి దగ్గర అమ్మ భయమేం లేదు అలాగే ఎక్కడ కళ్ళు దొరుకుతా తాగేసి పడుకుందాం అనుకునే వాడు కొంతమంది ఉంటాడు. దేవుడికి స్తోత్రాలు ఇలాగే ఈ గొర్రెలు కాసుకునేది ఇంకో గొర్రెలు కాసుకునేది ఎక్కడ దొరుకుతా అని ఇంకో మంది వస్తా ఉంటాడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా ఉండగట్టారా. ఇలా ఎవరి దారాలు తిప్పుతుంది, మన గొర్రెలు చూడాల్సిన విధంగా చూడలేదు కదా, ఇంకో వాళ్ళు ఈ చిడతన ఉంది వీళ్ళు ఈ చిడతన ఉంది అని చెప్పేసి చెడుతనాన్ని అసహించుకునేవాడిగా చెడుతనాన్ని ద్వేషించేవాడిగా చెడులు ఇష్టపడని వాడిగా చెడు చేసే వారితో సహకరించని వాడిగా చెడు చేసే వాళ్ళతో కలిసి ఉండలేని వాడిగా తను ఏం చేస్తాడంటే తన తండ్రికి ఆ సమాచారాన్ని చాలా మార్చుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అదేలియా అప్పుడు ఏం చేస్తారు సాగిలియా, ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు ఒక పిల్లడు వచ్చి ఈ వాక్య ఇలా చేసింది, లేకపోతే తమ్ముడు ఇలా చేశాడు, లేకపోతే అన్నయ్య ఇలా చేశాడు, చెల్లి ఇలా చేసింది అని చెప్పారు అనుకో. చెప్పిన వాళ్ళ మీద పాపం వస్తారు కదా, ఎందుకంటే అమ్మాయిలా తీసుకెళ్తారు. ఒకవేళ ఇంకా శుద్ధి మించిన విషయం అయితే కొడతారు, ఆ కొట్టినప్పుడు వాళ్ళ పాపం వస్తుంది. ఈ సంగతి చెప్తా నువ్వు దాంట్లో పడతావా అర్థం చెప్పేసి ఆటోమేటిక్ ఏమైపోతుంటే లేని కక్ష ఇళ్ళలో పెరిగిపోతా ఉంటుంది. వాళ్ళు కూడా అలాగే యోసేపు మీద పగబట్టారంట. దేవుడు స్తోత్రాలు యోసేపు చెబుతా ఉంటే వాళ్ళ నాన్నగారు క్యాన్ వేసేవాళ్ళు, వాళ్ళ నాన్నగారు సరి చేసుకోమని బుద్ధి చెప్పేవాళ్ళు, గొడవపడట అని చెప్పి బాధ చేసేవాళ్ళు. కానీ వాళ్ళకి నచ్చల అదో పెద్ద బాధ అయిపోయింది. రెండవది యోసేపు మంచివాడిగా ఉండడాన్ని బట్టి యోసేపును వాళ్ళ నాన్నగారు ఎక్కువ ప్రేమించేవాళ్ళంట. దేవుడికి స్తోత్రాలు. ఒకడు మంచివాడు కావడాన్ని బట్టి ఇంకొకటి చివరి కుమారుడు కావడాన్ని బట్టి ఆయన చిన్నడు గణ్యమైన తర్వాత పుట్టాడు. అప్పటికి యోసేపే బాగా చిన్నవాడిగా ఉండేవాడు, అందగాడిగా ఉండేవాడు, మంచి బుద్ధులు కలిగి ఉండేవాడు, మంచి అలవాట్లు కలిగి ఉండేవాడు. దాన్ని బట్టి ఆ తండ్రి ఎక్కువ ప్రేమించేవాడంట. ఇది చూసి కూడా వాళ్ళు ఆరోగ్యపోయారు. మూడవది ఆయనకు ఉన్నటువంటి ప్రేమని ఒక మంచి విచిత్రమైన శక్తి ఒక అంగీ గుట్టించి తన ప్రేమ చాటుకున్నాడు తండ్రి. ఇది చూసేసరికి ఇంకా గడుపు పడిపోయింది అన్నలకి. దేవుడికి స్తోత్రాలు. ఇక అందరూ అనుకున్నారు రోజు రోజు వీడికి అన్ని బాగా కలిసి వస్తున్నాయి, ఎటువంటి మనకే ఏమి కుదరట్లేదు, ఏమి అనుకూల పట్టలేదు, వీడికంతా మనకు కొరగానే వెళ్ళైపోయాడు కాబట్టి వీడిని చంపేసేయాలనుకున్నారు.
అందరూ కలిసి మధ్య ఆలోచన చేశారు. ఎప్పుడైతే అలా ఆలోచన చేశారో మనందరూ తెలిసినట్టుగానే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక. ఎందుకని అతను దేవుడి మీద భయభక్తి కలపడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన పిల్లలకి తల్లిదండ్రులు మనం నేర్పించాల్సింది ఏంటంటే దేవుడి మీద భయభక్తులు నేర్పించాలి. ఆ యోసేపుకు తల్లి కన్నా 2 సంవత్సరాలకు చనిపోయింది. కానీ ఆ తర్వాత తల్లి ఏమి నేర్పించాడో ఏమో గాని అతనికి ఏది పాపమో ఏది మంచిదో ఏది చెడో ఏది పాడో అతను తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఆ ప్రకారంగా అతను జీవించడం మొదలు పెట్టాడు. వీళ్ళు పెట్టలేదా, ఎప్పుడైతే ఆ యోసేపు అలా సంతోషంగా ఉంటూ ఉండగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉండగా దేవుడు అతనికి దర్శనాలు ఇస్తూ అతన్ని ప్రోత్సాహపరుస్తూ ఉండేవాడు, కలలిస్తూ అతన్ని ప్రోత్సాహపరుస్తూ ఉండేవాడు. ఒక సందర్భంలో ఒక కళ వచ్చిందట. ఏంటంటే యోసేపు ఆ పనంలో ఉన్నారంట. అన్ని పనులు అందరు పరిసరాయిలు ఆ 12 కొడుకులు 12 పనులు కట్టారంట. వాళ్ళ అమ్మ నాన్న పనులు కూడా కట్టారంట. యోసేపు పన నిలబడి ఉంటే వీళ్ళందరూ మిగతా పనులన్నీ దాని నమస్కారం చేస్తున్నాయట. దేవుడు స్తోత్రాలు. హల్లెలూయా. పాపం అమాయకుడు కదా, ఏ కళ్ళ కప్పటం తెలియని వాడు, ఏ కుట్ర లేనటువంటి వాడు, ఏ ద్వేషం అసూయ లేనటువంటి వాడు. కాబట్టి వెళ్ళి చిన్నగా వాళ్ళ నాన్నగారికి చెప్పాడు. వాళ్ళ నాన్నగారికి చెప్తే ఈ మాట ఆ మాట అన్నలో తెలిసింది. ఏమని యోసేపు గారు పనం కంట మన పనులన్నీ నమస్కారం చేయాలంట చూసే వీడికి ఎంత ఎక్కిందో ఎవరు అనుకుంటారంటారా. దేవుడు స్తోత్రం. ఈ సంగదేట తేలవాలి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత 10వ వచనం చూస్తే 37:10 తన సోదరులతో తెలియజెప్పినప్పుడు, తండ్రితో సహోదరులతో తెలియజెప్పినప్పుడు, అతని తండ్రి అతనితో కూడా నీవు కలిగిన ఈ కళ ఏమిటి, నేను నీ తల్లియు నీ సహోదరుని ఇచ్చేవిగా వచ్చి నేను శాస్త్రంగా పడదామా అని అతనిని గట్టిగా స్వాగతం చెప్పండి. హల్లెలూయా. చూసారు ప్రజలు పెట్టారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. తండ్రి కూడా ఏం చేయలేకపోతున్నాడు, అంగీకరించలేని పరిస్థితి. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. 5వ వచనం వెనకాల, అలాగే ఈ 8వ వచనంలో ఇంకొక 8వ వచనంలో మన 10వ వచనంలో 9వ వచనం చూస్తే సూర్యుడు చంద్రులకు 11 నక్షత్రములను నాకు శాస్త్రంగా పడేను అన్నాడు. తప్పులు చెప్పండి. అంటే అర్థం ఏంటంటే అందరూ వాళ్ళ అమ్మ నాన్న మిగతా 11 నక్షత్రాలు ఏం చేస్తున్నాయి నాకు నమస్కారం చేస్తున్నారు. ఈ మాట ఎన్నిసరిగా అన్నారు కూడా పాపం చూస్తే ఏంటరా నువ్వేమంటే చిన్నోడివి, నీకు మేము నమస్కారం చేయడం ఏంటి అని చెప్పేసి ఆయన మందలించాడు, ధ్యానలు ఇచ్చాడు. నేను అందరితో తల్లిదండ్రులు కదా వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి యోసేపుకి ఆ పలహారం పప్పులు వాళ్ళు తయారు చేసిన చూడు వాటన్నింటినీ ఇచ్చాడ అన్నయ్యలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కోవాలయ్యా అని పంపించాడట. పంపిస్తే ఇక మనం ఎవరైనా సరే పక్క డ్రెస్ ఉందనుకోండి, ఎవరికైనా బయలుదేరడం ఏం చేద్దాం ఏం చేద్దాం చెప్పండి. ఆ వీరు వాళ్ళు ఉన్న పక్క చీర, ఆ పక్క ప్యాంట్ సొక్క, లేకపోతే ఆ పక్క పెంచి సొక్క కండవా, ఇవన్నీ తీసి బయలుదేరుతాం కదండి. దేవుడు స్తోత్రం. పాప యూసఫ్ గారు కూడా ఏం చేశాడు తెలుసా, ఇక అన్నదగ్గరికి వెళ్తున్నా కదా నేనేది పెద్ద ఊరు వెళ్తున్నాను అనుకున్నాడు, శిఖానికి వెళ్తున్నాను అనుకున్నాడు ఏమో గారి అనారగారి గుర్తు ఇచ్చిన విచిత్రమైన అంగీ అది వేసుకున్నాడట. ఆ వెరైటీ కూడా సొక్క వేసుకుని అన్నదగ్గరికి ఇవ్వబడినటువంటి ఆహార పదార్థాలన్నీ తీసుకుని అంటున్నాడు. దూరం నుంచి చూశారు, దూరం నుంచి చూసి ఒకనట్టు ఇదిగో కలద కన్నా కూడా అంటున్నాడు, ఈరోజు మనం ఏదో ఒకటి ఏం చేయాలి, లేకపోతే అదంతా కలగట్టా ఉంటాడు. రోజు మన మీద తండ్రికి చెడ్డ సమాచారాలన్నీ చెప్తా ఉంటాడు, రోజు నాకు చెప్తా ఉంటాడు,
దేవుడు నాన్న వాళ్లే బాగా ప్రేమిస్తున్నాడు, మనల్ని ద్వేషిస్తున్నాడు, ఎంత పని చేసినా కానీ మన గుర్తింపు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు మొదలేశాడు. సరే రానివ్వకుండా చూద్దామని ఇంకోటి మొదలేశాడు. ఎట్లా తినే పాపం దగ్గర దాకానే అందరూ పెట్టుకున్నారు. పాపం ఏదేమో సంతోషంగా అన్నయ్యో ఎంతగా రిసీవ్ చేసుకుంటారో ఎంత ప్రేమగా హత్తుకుంటారో అని చెప్పేసి తల్లితే వాళ్ళందరూ మీద పడ్డారు. తీసుకొచ్చిన ఆహార పదార్థాలన్నీ పక్కన పెట్టేసుకొని యేసుకున్నటువంటి చొక్కాన్ని చించేసి వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెలను ఒక గొర్రెని కోసేసి చూసేసరికి ముందు అమ్ముకుంటారని చెప్పేసి చూసారా. ఈ రోజుల్లో కూడా మరి అక్కడ రెండు ఒక గొర్రెని కోసేసారు ఏమని చెప్తారు? ఎప్పుడు ఏమని చెప్పొచ్చు? ఏదో చెప్పొచ్చు, చచ్చిపోయిందని చెప్పొచ్చు, ఎవరు కూర్చుకోవాలి, లేకపోతే తప్పైందని చెప్పొచ్చు, లేకపోతే అసలు పుట్టలేదని చెప్పొచ్చు. అంతే కదా, ఎన్ని పడుతున్నాయి ఆడ తెలుసు కానీ అమ్మరాలు ఏం తెలుసు ఎంత దగ్గర ఉన్నాడక ఎవరు చూసుకోవాలి. అంటే చెడు స్వభావం ఎప్పుడైతే వాళ్ళ ముందుకు వచ్చిందో ఇట్లా తల్లిదండ్రులు తెలియని విపరీతమైన పనులని చేస్తూ ఉంటారు పిల్లలు. ఎవరు స్తోత్రం. కానీ యోసేపు యాకోబు వాళ్ళని తల్లి పంపిస్తున్నట్టు దేవుడిని స్తోత్రం. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడైతే అలా వాళ్ళు ఒక గొర్రెని పోషించేసి ఈ విచిత్రమైన అన్ని తీసి ఆ రక్తపు మడుగులు ముంచి ముద్ద చేసి ప్లాన్ చేసుకున్నారు. నాన్నకి దీన్ని తీసుకెళ్లి చూపిద్దాం, ఇదిగో నీ కొడుకుని పంపించావు కదా, వాడు మా దగ్గరికి రాలేదు, ఇదిగో ఇదేమో వస్తామంటే దానిలో ఈ సొక్క దొరికింది, ఈ సొక్క వాడిదేమో గుర్తుపడదు, ఇవో ఏదో అడుగులమో వీడిని చీలు చేసినట్టు ఉంది, చెండాడేసినట్టు ఉంది, సంపేసినట్టు ఉంది అని చెప్తాం అనుకున్నారు. ప్లాన్ ఇచ్చారు, అట్లాగే చేశారు. చేసిన తర్వాత మరి వీడేం చేయాలో సంపేద్దామంటే ఒకడు అంటాడు, మరి వద్దురా వాడి చెప్పి మరి ఎందుకు పాపం మొట్ట కట్టుకోవాలి, చంపొద్దు వాడిని అని చెప్పేసి ఒకడు అంటాడు. సరే మరి చంపకపోతే వీటి పేడంట వినడం అవుతురా అంటే ఒకడు అంటాడు, ఒక గొయ్యి తీసి కోతులో పారేస్తాం వెళ్ళి అంటాడు. ఆ గుంతలో గొంతులు పారేసే వరకు వీడు ఆకలి కాకపోటించి నీళ్లు దప్పికేసి ఎండకి ఎండి వాడని తెలిసి వాడికి వాడే తస్తాడు అని ఉన్నాడు అని చెప్పాడు ఇంకొక. ఈ తర్వాత అటువైపుగా ఐగుప్తులు వెళ్తున్నారంట. వెళతా ఉంటే ఈ చూసినటువంటి ఇంకొక సహోదరుడు ఏమన్నాడంటే, వాడిని ఆ గొంతులు పాడి చేస్తే మనకేం లాభం, వాడి పేరు వెళ్ళలేకపోవడం కదా మనకు కావాల్సింది, అది ఐగుప్తులకు అందుబాటేద్దాం, మన పేడ వదిలిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతాడు, అసలు ఆడి మొహం మనం చూసే పడు, మన మొహం వాడు చూసే పని ఉండదు అని చెప్పేసి మనడు ఈ సలహా చెప్పాడు. అప్పుడు యోసేపు తీసుకెళ్లి ఐగుప్తులకు అందుబాటేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు నమ్మేశారు చెప్పండి? ఎందుకని? దేవుడి స్తోత్రాలు. ఎప్పుడైతే అమ్మేశారో అదే 39వ అధ్యాయం మనం చూస్తున్నాం. అతను ఒక ఐగుప్తుని ఇంట ఉన్నాడు, బోధిపోలేనటువంటి ఒక ఐగుప్తుని ఇంట పనిచేసేవాడిగా కుదుర్చుకున్నారు, అతన్ని అదిశగా ఉంచుకున్నారు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యోసేపు ఇంకా దేవుడికి భయపడుతూనే ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రాలు. యోసేపు ఏ పోతలైతే వాళ్ళ నాన్నగారు నేర్పించాడో, ఏ క్రమశిక్షణ అయితే వాళ్ళ నాన్నగారు నేర్పించాడో ఆ క్రమశిక్షణ పెట్టడం నేర్చుకున్నాడు, ఆ పాత ప్రకారం జీవించడం నేర్చుకున్నాడు. కనుకనే ఆ తండ్రి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. గట్టిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇస్సాకు అంటాడు దేవుడు, ఆ గెరారు కాపురులు వచ్చి అతన్ని ఇబ్బంది పెడతా ఉండగా అతను వ్యాకుల పడతా ఉంటాడు, వేదన పడతా ఉంటాడు. అప్పుడు ఆ గెరారు కాపురులు వచ్చేసి ఇబ్బంది పెడతా ఉంటే ఆ వేదన పడుతున్న సమయంలో దేవుడు మాట్లాడతాడు ఇస్సాకుతో. ఏమనంటే, నేను నీ తండ్రిన అబ్రహాము దేవుడిని, మీ నాన్నను తోడుకుంటారు, నేను మీరు కూడా తోడుగా కొడతా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలేలుయా. ఆ మాట చెప్పాడో లేదో ఆ
ఆ గెలాల్ కాన్ఫరెన్స్ లో ఏం మాట్లాడాడో ఏమో తెలియదు కానీ తెల్లారేసరికి ఇంటి దగ్గరికి వచ్చారు. గెలాల్ ఆయన ఉన్నటువంటి ఆ గుడారం దగ్గరికి వచ్చారు. వచ్చేసి వాళ్ళు ఏమంటారు, ఇదిగో ఇప్పటి నుంచి మనం ప్రమాణం చేసుకుందాం, మాకు మీరు గాని మీకు మేము గాని ఏ హాని చెయ్యము అని ఒక ప్రమాణం చేసుకుందాం. ఎందుకంటే యెహోవా నీకు తోడుగా ఉండడం మేము చూసామంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న అండి. మన పిల్లలకు దేవుడు తోడుగా ఉండే క్రమశిక్షణ మనం నేర్పించాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మన పిల్లలు సినిమాలు చూస్తున్నారు అనుకోండి, దేవుడు తోడుకుంటాడా? ఆ ఫోన్లు లేకపోయి పనికి మళ్ళీ చూస్తున్నారు అనుకోండి, దేవుడు తోడుకుంటాడా? పరిమాణాలతో సావాసం చేస్తున్నాడు అనుకోండి, దేవుడు తోడుగా ఉంటాడా? వ్యభిచార పనులు చేస్తున్నాడు అనుకోండి, మన పిల్లలు దేవుడు తోడుగా ఉంటాడా? తాగుడు గతులకు తిరుగుతున్నారనుకోండి, దేవుడు మన పిల్లలు తోడుగా ఉంటాడా? లేనిపోయినటువంటి ఆ చెట్ట అలవాట్లు బానిసలు పోయి వాళ్ళు తిరుగుతూ ఉన్నారనుకోండి, దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటాడా? దేవుడు స్తోత్రాలు. అలాగే ప్రతి తల్లిగా తండ్రిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అందరూ పనిచేసుకున్నట్టు ఇడికి ఏదో ఒక పని దొరుకుతుంది కదా. కాబట్టి దేవుడు తోడుకున్నాడని అర్థం కాదు. అందరూ పని రూపాయి తెచ్చుకున్నట్టు ఈడో ఒక పని తెచ్చుకుంటాడు. తాగుడు పోతాడైనా వెళ్ళిచేయాలైనా దొంగ అయినా మీరు అర్థమవుతుందా? దేవుడు స్తోత్రం. అందు మాత్రం ఏదో వంద రూపాయలు తెచ్చుకున్నాడు కదయ్యా, దేవుడు తోడుకున్నాడంటే అది బ్రదే. అదే సమయంలో వాడు రూపాయి తెచ్చుకునే విధానమే కాకుండా వాడు కూడా పెళ్లి అయింది. పెళ్లి చేస్తామో చేయమా చెప్పరా? వంద అబద్ధాలు అడేసేసి పెళ్లి చేసే సంస్కృతి మన భారతదేశంలోనే తొందరగా చెప్పండి. అది పాపం ఏదో వాళ్ళ అబద్ధాలని పెళ్లి చేస్తాం, ప్రయత్నం చేస్తాం, తర్వాత వాడి పరిస్థితిని బట్టి వాడి అదృష్టాన్ని బట్టి వాళ్ళు ఏదైనా మార్పు వస్తే ఆ పరిస్థితిని బట్టి వాడి కుటుంబ జీవితం ఉంటుంది, వాడు కూడా పెళ్లి అయిపోతుంది. పెళ్లి అయిపోయింది కాబట్టి దేవుడు తోడుకున్నాడని అర్థమా? లేక వాడికి ఇద్దరు పిల్లలు పుట్టారు అందుకని చెప్పేసి దేవుడు తోడుకున్నాడని అర్థమా? ఇది చాలా మందికి అర్థం కాని విషయం. ఇది ఇది సృష్టిలో ప్రతి ఒక్కరికి జరిగే క్రమం. వాడు పెద్దవాళ్ళు కావటం, వాడు ఏదో ఒక చదువు చదవటం, ఏదో పని చేద్దాం చదువు అవ్వకపోతే, ఏదో ఒక వ్యాపారం చేసుకోవడం, ఏదో ఉద్యోగం చేసుకోవడం, ఆ వయసు వచ్చిన తర్వాత మనం చేయటమో లేకపోతే వాడికి వాడే చేసుకోవడమో, ఆ వివాహం చేసుకోవడం, ఆ తర్వాత వాడికి ఆ క్రమం చొప్పున పిల్లలు పుట్టడం. ఎవరు తీసుకొస్తున్నారు? అర్థవంతం డిజైన్ పెట్టగలరా? ఇది కాదు దేవుని ఆశీర్వాదం, లేకపోతే దేవుడు తోడుగా ఉండడాన్ని అనడానికి అది నిదర్శనం కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు తోడుగా ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏంటంటే, నీ పిల్లవాడు ఎక్కడున్నా సరే వాడు వృద్ధులతో ఉండాలి, అనేక ఆశీర్వాదకరంగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు ఏం చేస్తున్నాడంటే చదువుతా రెండు వచ్చి 39 చదవడం వెళ్ళి, యెహోవా యోసేపు నాకు తోడైందని కనుక అతడు వృద్ధిలోచ్చు తన యజమానుడు ఐదు తీరి ఇంట స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు వచ్చిన కూడా చదువు, యెహోవా అతనికి తోడైయుండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూశారండి, దేవుడు తోడుగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే వాడు చేసే పని సఫలం కావాలి, వాడు చేసే పనిలో వాడు వృద్ధిలోకి రావాలి, వాడికి ప్రమోషన్స్ రావాలి. మన భాషలో చెప్పాలంటే వాడు అంతకంతకు గొప్పవాడు కావాలి. దేవుడికి స్తోత్రం. అంతేగాని ఎక్కడున్నారంటే 10 ఏళ్ళ క్రితం ఏసీ వాడే ఉన్నారంటే
ఫెయిల్యూర్ పత్ర చెప్పండి అభివృద్ధి ఏది చాలా మంది అదే ఆశీర్వాదం అనుకుంటారు వాడు 15 ఏళ్ల క్రితం ఉన్న చోట ఉంటాడు ఆ 15 ఏళ్ల క్రితం తీసుకున్న జీతమే తీసుకుంటా ఉంటాడు 15 ఏళ్ల క్రితం జరిగిన ఆశీర్వాదమే నిలబడ్డాడు దేవుడు స్తోత్రాలు హల్లెలూయా కాకపోతే చిన్న మార్పు జరుగుతూ ఉంటుంది ఏంటంటే ఈ ఊర్లో జరగదు ఇంకో ఊరు ఇంకో ఊర్లో జరగదు ఇంకో ఊరు ఇంకో ఊర్లో వాడి ప్రవర్తన నచ్చక ఇంకో ఊరు ఇంత ఊరు తిరగడమే తప్ప ఆదాయంలో గాని వాడి స్థాయిలో గాని ఏదైనా మార్పు కనపడదు దేవుడు స్తోత్రాలు దేవుడి ఆశ దేవుడు తోడుగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే తన వ్యక్తిగతంగా తను వర్గెళ్ళాలి పక్కనోడికి ఆశీర్వాదకరంగా మారాలి గట్టిగా స్తోత్రం చెప్పండి అది తన యజమానుడు చూశాడు యోసేపు చెప్పుకోట్లా నేను దేవుడు ఎంతో భయభక్తులు కలవాడిని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నదాతలు పెట్టిన తల్లిదండ్రులు విడిచిపెట్టిన నేను ఈ స్థలంలో ఈ స్థితిలో ఉన్నానంటే అని చెప్పేసి యోసేపు చెప్పట్లా చూసిన అన్నిటి చెప్తున్నాడు ఎవరంటే దేవుడి స్తోత్రం కదంటే మనం క్యాసెట్లు క్యాసెట్లు చెప్తాం దేవుడికి మహిమ కలుగుతుంది కాక కదంటే మన కోసం మన పిల్లల కోసం చెప్పడం అంటే క్యాసెట్లే కానీ అన్ని చోట్ల చెప్పాలి మన పిల్లలకి పిల్లవాడు ఎక్కడ ఉన్నాడో ఏ అత్తగారింటికి వెళ్తో ఆ అత్తగారికి చెప్పాలి ఎవరంటే ఈ అమ్మాయి నా ఇంటికి ఆశీర్వాదం కట్టిగా స్తోత్రం చెప్పండి మా బాధల్ని నేర్పించే పిల్లలు వచ్చింది అని చెప్పాలి బాధలు పెంచే పిల్లలు వచ్చిందని చెప్పకూడదు బాధలు సృష్టించే పిల్లలు వచ్చిందని చెప్పకూడదు ఆ పిల్ల తనకు వ్యక్తిగతంగా తన ఆశీర్వాదకరంగా మారి తన అత్తింటి వారికి ఆశీర్వాదకరంగా కావాలి వెనుక ఆ క్రియ చూపించింది దేవుడు స్తోత్రం వాకింగ్ చెప్తాను ఇస్సాకు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు తన తల్లి గుడారంలోనికి అతను ఆమెను తీసుకొని పోయాడంట కష్టోత్తరం చెప్పండి ఏ గుడారంలో తీసుకెళ్ళాడు వాళ్ళ అమ్మగారి గుడారంలోకి తీసుకెళ్ళాడు వాళ్ళ అమ్మగారి గుడారంలోకి తీసుకెళ్ళినప్పుడు భార్య అయినటువంటి ఆ యొక్క రిబ్కా ఇస్సాకు ఎంత ప్రేమ చూపించిందంటే 40 సంవత్సరాల అమ్మ హొగ్గు పట్టుకొని తిరుగుతూ అమ్మ తప్ప ఇంకొక లోపం తిరిగి ఇస్సాకు బాధ నివారణ కనుక చేసింది గట్టి కష్టోత్తరం చెప్పండి అంటే వాళ్ళు చెప్పాలంటే అమ్మను మలిపింపజేసింది గట్టి కష్టోత్తరం చెప్పండి హల్లెలూయా అది ఆశీర్వాదం అంటే అది దేవుడు తోడుగా ఉండటం అంటే ఈరోజు మన కూడా ఏదో పెద్ద పెళ్లిళ్ళు అవుతున్నాయి లేకపోతే ఇంటికి వెళ్తున్నారు మొగ్గులను లేకపోతే అల్లుళ్ళు వస్తున్నారు కోడళ్ళు వస్తున్నారు అది కాదు ఆ వచ్చిన వాళ్ళు మనకు ఆశీర్వాదం అవ్వాలా లేకపోతే మన పిల్ల ఇంకో చోట వెళ్ళిన ఆశీర్వాదం కావాలా మన పిల్లోడు ఇంకో చోట వెళ్ళిన తీవ్రకరం ఉండాలి అక్కడ దేవుడికి స్తోత్రం వారు చేసే ఉద్యోగంలో వారు దీవించబడుతూ పక్కవాడికి ఆశీర్వాదం కావాలా ఆ యజమానుని అభివృద్ధి అతను కాంక్షించాలి దేవుడికి స్తోత్రాలు అంతేగాని ఏదో అని చెప్పి ఇదంతా యాంత్రిక మాటలు జరుగుతున్న క్రియలే అర్థమవుతుందా ఏదో 10 రూపాయలు కాదు కూలి తెచ్చుకుంటున్నామంటే 10 రూపాయలు కేంద్రం తెచ్చుకుంటున్నామంటే ఇదేదో మనం భయభక్తులు వేలుకుండి పోయి దేవుడు మనల్ని ప్రేమించేసి మన తోడుగా ఉంటే చేస్తున్నా పని కాదు దేవుడికి స్తోత్రం ఆశీర్వాదం ప్రత్యేకంగా కనబడతా ఉంది తన యజమానుడు చూసి అంటున్నాడు యోసేపు చేతి వంట అతని చేతి పనిని యెహోవా సఫలం చేయటం యజమాని చూశాడట గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా అరగంటలో యజమాని పూర్తిగా బాధ్యతలు చెప్పని చెప్పేసి పక్కన కూర్చొని పరిస్థితి ఏమన్నా మరణం చూడు కదా చెప్పండి ఎక్కడ ఆగబడితే ఏం చేస్తాడో భయం గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి మహిమ కలుగురుగా హల్లెలూయా తను వర్ధిల్లుతూ
ఇతరులకు ఆశీర్వాదం కలగాలి. కానీ ఆ చెవులు చెప్పకూడదు అంటే యెహోవా అతనికి తోడై ఉండేది కనుక జనసాల అధిపతి గట్టిగా స్తోత్రం చెప్పండి. మనందరూ తెలుసు నమ్మకంగా యథార్థంగా తన పని తను తీసుకుపోతున్నాడు. ఏదైతే యజమానుడు తన మీద నమ్మకం పెట్టుకున్నాడో, ఏదైతే బాధ్యత పెట్టాడో, ఏదైతే డ్యూటీ అప్పగించాడో ఆ ప్రకారం తీసుకుంటా పోతున్నాడు. పోతా ఉంటే ఆయన ప్రశాంతం కూడా ఉన్నాయి లోపం. దేవుడు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే అది ఎలా తప్పించుకున్నాడో ఏదో పాపం. లేకుండా యజమానుడి భార్య అతని మీద కన్నేసింది. కన్నేసి అనేక సార్లు అతన్ని ఏం చేసింది, బలవంతం చేసుకుంది. దేవుడు స్తోత్రాలు. అయినా సరే అతను ఒప్పుకోవట్లేదంట. చూడండి, అంటే ఎంతకాలం ఈ విషయం జరిగిందో. అయినా సరే ఈయన ఏం చేస్తుంది, వచ్చిన కల్లా ఇంకా ఆ టైప్ ఆఫ్ వాళ్ళకి ఆ భాష, ఆ స్టైలు, ఆ యాషాలు, ఆ పద్ధతులు వేరే పడతాయి కదా. అట్లా యూసేపు వచ్చిన వాళ్ళ చూస్తుంది, యూసేపు నచ్చబడుతుంది. ఒక మాట చెప్పాలండి, అయినా సరే యూసేపు ఏమాత్రం తనకి స్తోత్రాలు. ఒకరోజు ఆ మనిషి ఎవరు లేవు అనుకున్నది, యోసేపు తన పని ఏదో తను చేసుకుపోతామంటే అతని గట్టిగా పట్టుకుందంట. దేవుడు స్తోత్రాలు. అలా ఉండేవి ఈ రోజుల్లో ఎవరొస్తారు అయితే చెప్పండి, ఏం చేస్తారు, చేయాల్సినంత చేసి అంటే నాకేం తెలియదు. కఠిన స్తోత్రం చెప్పండి. అదేనా అంతే కదండి. మనం కూడా ఏమంటాం, మన అమ్మలు ఏమంటారు, అసలు అమలుతారని చెప్పాలి నాకు. పిల్లలు ఎంకేసుకు వచ్చి నాశనం చేసేదే అమలు. అసలు తెలుసా మీకు, నేను చూడగా 99% తండ్రులకు త్వరగా వెనకేసుకున్నాడు. ఎవరిని కూడా ఏ కూడా ఏ తండ్రి కూడా కొడుకులు కానీ కూతురు కానీ వెనకేసుకు వచ్చి నాశనం చేయరు. ఆ పిల్లలు నాశనం అవుతున్నారంటే 99% అమలే. ఈ మాట మీరు ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎమ్మ ఎవరితో తెలుసా, అక్క అట్టడు కాదు, ఆమె బలవంతం చేసిందంట. తదు చెప్పండి, ఆ పిల్ల ఇలా చేసిందంట. దేవుడు స్తోత్రాలు. ఇక్కడ యూసేపు అయితే అమ్మ చూసేది లేదు, నాన్న చూసేది లేదు, చూసి కూడా ఎవరు లేడు. కానీ చెప్తున్నాడు, దేవుడికి వినియోగంగా నేను పాపము చేయలేదు అని పాలిపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలా నూనెయ్యా పాలిపోయేసరికి అతని అంగీని పెట్టుకుంది. ఆ దొరికిపోయేసరికి మళ్ళా యూసేపు అమ్మని తన భర్తతో చెప్పాడనుకోదు, తనతోటి పని వాళ్ళతో చెప్పాడనుకోదు. ఏదోనంటే తను వేయాల్సినటువంటి రివర్స్ గేరేసేసింది. అట్లా ఉండడం అక్కడికి బాగా అలవాటు. దేవుడికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా, అందుకని వేష్యలో లోతైన పోయి యెహోవా శాపము నిందిన వాడు అందులో పడతాడు అని వాక్యం చెప్పింది. అది వాళ్ళకి అలవాటు. 100 అబద్ధాలు ఆడింది, 100 మోసాలు చేస్తుంది, 400 మర్త పెట్టింది. వెంటనే యోసేపు గురించి తన భర్తలు చెప్తా ఉంది, ఆ ఇస్రాయేలుడు లేక హెబ్రీయుడు నన్ను అల్లరి చేశాడు, నన్ను ఇలా చేయిపోయాడు అని చెప్పేసి యోసేపు మీద లేని కూడా బండాలేసింది. అక్కడ అతను నమ్మడం నమ్మలేదో తెలియదు, కానీ యోసేపు తీసుకెళ్లి చెరసాలు మాత్రం వేయడం జరిగింది. దేవుడు స్తోత్రాలు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చెరసాలలో వేయబడిన యూసేపు ఇంకా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ జనసేనలో ఉండగా వాళ్ళందరూ తెలుసు, ఇద్దరు మనుషులు రాజు చేత శిక్షించబడి జనసేనలో వేయబడతారు. వాళ్ళు చేసిన తప్పులు బట్టి వాళ్ళు ఇద్దరికి ఆ జనసేనలో వేయబడిన తర్వాత వాళ్ళిద్దరు కాలం రావడం, వాళ్ళు అక్కడ దిగులుగా కూర్చోవడం, ఇదంతా యూసేపు
అచూసి వాళ్ళని అడిగి ఆ విషయాన్ని తెలుసుకుని వారికి వచ్చిన కళలు బట్టి వారికి భావాలని చెప్పి ఒకడు రాక్షత ఉరి వేయబడతాడు, ఇంకొకడేమో మళ్ళా తిరిగి ఉద్యోగం వస్తుంది. కొరే ఉద్యోగం వచ్చినోడా, నువ్వు తిరిగి ఉద్యోగం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నేను ఏ పాపం చేయలేదురా, నన్ను ఉట్టుకున్నాను తీసుకొచ్చి చేస్తాను వేసారా, రాజుగారి దగ్గర నా గురించి ఒక మంచి మాట చెప్పి నన్ను బయటికి రప్పించరా అని చెప్తే ఈయన ఎక్కువ వచ్చిపోయాడు. గట్టిగా స్వామిని చెప్పండి హల్లెలూయా. ఆరో తెల సంబడిపోయాడు యేసుని గారు ఈ మాట చెప్పగానే అప్పు నా ఉద్యోగం తిరిగి వచ్చేసిందంట సత్య ఆడ కింద సత్తున్నాడు ఆడు చావలేదని తన చోటు ఆడ లక్ష్మీ పర్వదండి నా ఉద్యోగం వస్తుందని ఆనందపడ్డాడు. దేవుడు స్తోత్రం. తప్పకుండా రేపే రాజుగారికి జ్ఞాపకం చేస్తా, రాజుగారితో మాట్లాడతా అని చెప్పి భయంకరమైన హామీలు ఇచ్చారు వాడు. కానీ వాడు మర్చిపోయాడట. ఎంత కష్టాలు చెప్పండి. కానీ తన ఎందు భయభక్తులు గల వారిని బలపరచుటై లోకమంతంతా సంచారం చేస్తున్న యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందో తెలుసా, యోసేపు మీద వచ్చేసింది. గట్టి కష్టాలు చెప్పండి. హల్లెలూయా. యోసేపును జ్ఞాపకం చేసుకోవాలా, యోసేపును విడిపించాలా, గట్టి కష్టాలు చెప్పండి. చూడండి దేవునికి ఆయన ముందు భయభక్తులు కలిగిన పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది అనడానికి గొప్ప నిదర్శనం అనమాట. తన పిల్లల కోసం ఆయన ఏమైనా చేస్తాడా కలిగిన ఒక నిదర్శనం. మీరు చూడండి ఒక రెఫరెన్స్ చూపిస్తాను. ఆ యోసేపును బయటికి తీసుకురాట కంట నలభై ఒకటవ అధ్యాయం 57 వచనం చదవండి. 41వ అధ్యాయం 57 వచనం. మరియు ఆ కరువు ఎన్ని దేశాలు, ఐగుప్తు దేశంలోనే కాదు, తత్వం చెప్పండి గట్టిగా. ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశములు యోసేపునకు ధాన్యము కొనడానికి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూసారా జీవుల నుంచి ఆయన నమ్ముకున్న బిడ్డని, ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్న బిడ్డని, ఆయన పక్షంగా జీవిస్తున్న బిడ్డని, ఆయన ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న బిడ్డని విడిపించడం కోసం కొన్ని దేశాల మీద కరువులు పెంచాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. రాజుగారి దగ్గర నుంచి మొదలై చెడుతా ఎప్పుడు ఎలా ప్లాన్ చేసుకున్నాడేమో దేవుడు. మరి రాజుగారి కాళ్ళు వచ్చేసినాయి, మనందరూ తెలుసు ఆ చెరులో బలహీనమైన వెన్నులు, బలమైన వెన్నులు, బలమైన వెన్నులు, బలహీనమైన వెన్నులు ఏం చేసినాయి, మింగేసినాయి. ఆ ఏట్లో బలమైన ఆవులు, బలహీనమైన ఆవులు, ఈ బలమైన ఆవులు, బలహీనమైన ఆవులు మింగేసినాయి. రాజుగారి కాలు వచ్చింది, దేశంలో ఉన్నటువంటి ఆయన పెంచి పోషిస్తున్నటువంటి జ్ఞానులందరినీ వినిపించాడు. కానీ ఎవరి వల్ల కాదా, దాని అర్థం చెప్పడం. దేవుడికి స్తోత్రాలు. అప్పుడు వీడి గుర్తొచ్చి దేవుడికే చరసాలలో ఉండి ఉద్యోగం పొందుకున్నాడు. చూసారా యేసు అరే బాబు నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పాడే, వాడికి గుర్తొచ్చింది. రాజా నేను చెరసాలలో ఉండగా యూసుఫ్ అనేటువంటి ఒక ఆయన మాకు తటస్థపడ్డాడు, నన్ను అలాగనే ఇంకొకటి నాతో పాటు మీరు చెరసాలలో వేశారు కదా, మా ఇద్దరు కళ్ళు వచ్చినాయి, వాడేమో కళ వచ్చి దిగులుగా ఉన్నాడు, నాకు కళ వచ్చిందని అంటే అర్థం కదా, ఏమిటయ్యా ఈ కళల భావం అంటే ఆ యూసుఫ్ మా కళల భావం చెప్పాడు. అతను ఎలాగైతే చెప్పాడు అసలు అలాగే జరిగింది. మీరు అతను ఊహిపించారు, నా ఉద్యోగం తిరిగి నాకు ఇప్పించారు అని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన ఒక్కడే చెప్పడానికి సమర్థుడు అని చెప్పాడు. ఎవరికి స్తోత్రాలు. చూసారు ప్రజలు పెళ్ళ ఎప్పుడైతే ఆ యోసుకులు పిలిపించారు, ప్రార్థనకి రావాలంటే ఆ చెరసాలలో ఉన్న గడ్డం కొట్టడం, ఈ పాత బట్టలు వచ్చి ఈ మీద బట్టలు వేసుకోవడం రాణిస్తారంటే
ఫస్ట్ క్లాస్ తయారు చేశారు యేసుని. తీసుకొచ్చి రాజును నిలబెడితే రాజుగా కాలచెప్పడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రాలు. ఆ ఏడులో బలమైన ఏడు ఆవులు చూశారు. వాటి వెనకాల బలహీనమైన ఏడు ఆవులు వచ్చినాయి. వచ్చినట్టు ఊరుకుంటే బాగుండదు, కానీ ఈ బలమైన వాటిని బలహీనమైనవి మింగేశాయి. ఇది నాకు ఆందోళన కలిగిస్తుంది. బలమైనవి బలహీనమైన వాటిని మింగివేయచ్చు, కానీ బలమైన వాటిని బలహీనమైనవి ఎలా మింగేస్తాయి అని అడిగాడు. అలాగే బలమైన వెన్నులు చూశాను. ఆ బలమైన వెన్నుల్ని బలహీనమైన వెన్నులు మింగివేశాయి. ఎలా జరుగుతుంది ఇది అని అడిగాడు. దేవుడి ఆత్మ కలిగినటువంటి యోసేపు ఓ సిద్ధరా, దాని అర్థం చెప్తా చూడండి అని చెప్పి పని చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అవి ఏడేడు సంఖ్య, ఏడు ఆవులు ఏడు వెన్నులు అని చెప్పడం మొదలుపెట్టాడు. ముందు విస్తారమైనటువంటి పంట పడేటువంటి ఏడు సంవత్సరాలు వస్తున్నాయి. వాటి వెనకనే విస్తారమైన భయంకరమైన కరువు వచ్చి ఏడు సంవత్సరాలు వస్తున్నాయి. అంటే ఆ సంపన్న స్థితి ఉన్నటువంటి ఆ స్థితిని మింగివేసిన అందరు చూశారా. అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది కనుక అన్ని దేశాలని కరువు వస్తుంది. ప్రజలందరూ తీవ్రమైన కరువు అనుభవిస్తారు. కాబట్టి రాసైన మీరు దేవుడు ముందే మీకు హెచ్చరిక చేసి బయలుపరిచాడు కనుక ఆ ముందు వచ్చినటువంటి ఏడు సంవత్సరాల ఆ శ్రేష్టమైన పంటని నిలవ ఉంచుకొని ఆ ఏడు కరువు సంవత్సరాల్లో మీ ప్రజలను పోషించుకోవడానికి దేవుడు హెచ్చరిక చేశాడు కనుక దానికి యోగ్యమైన వాడిని ఎవడైనా చూసుకొని మీరు ఆ పని జరిగించుకోమని దండం పెట్టి వచ్చేస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. గట్టిగా మనమైతే ఇదే సందులు అదే సందులు అని చెప్పేసి రాజుగారి కాళ్ళు పెట్టుకొని గట్టం పెట్టుకొని ఏదో రకంగా రికమెండేషన్ తీర్చుకొని ఏదో ఉద్యోగం రాజాస్థానంలో కొట్టిపడేయాలని ప్రయత్నం చేస్తాం. స్తోత్రం చెప్పండి. ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుడు నీ పిల్లవాడికి తోడై ఉంటే, దేవుడు నీ పిల్లకు తోడై ఉంటే నువ్వు ఎప్పుడు కాళ్ళు గట్టాలు పట్టుకోవాల్సిందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలా? పొద్దులు వేసుకున్నాడు చాడీని కాళ్ళు పట్టుకోవడం తెలిసింది, కానీ ఏసే కాళ్ళు పట్టుకోవడం తెలియట్లా మనకి. చెప్పేసాడు వచ్చేస్తున్నాడు రాజా, నేను చాలా మంచోడి అయ్యా, ఎవరి గొప్పకంటే ఒక చిన్న విన్నపం, నేను ఏ పాపం చేయలేదు, ఇంట్లో మనం నమ్మేశారు, మేము పలాని ఇస్రాయేలీ ఇదిగోట ఆ యూత్యుడి ఇంట్లో ఆ పోతిపోయి ఇంట్లో పనిచేస్తా ఉంటే ఆ ఆవిడ చేసింది, నన్ను ఉట్టుకున్నాను తీసుకెళ్లి జైలు చేశారు, నన్ను ఇంటి నుంచి అయ్యా అక్కడ చెప్పడమంటే ఎవడు చూసుకోవాలి. మీరు ఏదో సాయం చేయాలి, ఏదో ఒక మాట చెప్పాలి, ఏదో ఉద్యోగం ఇప్పించాలన్నాడ. దేవునికి స్తోత్రాలు. నిద్రలో దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి, కానీ వారి వయసుకు తగ్గట్టు ఆ ఉద్యోగంలోనే వస్తుంది. గట్టిక స్తోత్రం చెప్పండి. ఆ వివాహం అదే అయింది. గట్టిక స్తోత్రం చెప్పండి. నీకు కావాల్సిన నీళ్ళు దాని సమయానికి అదే సమకూర్చబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. భయభక్తులు కావాలి. ఆయన నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే రాజంటాడు, ఆగు యోసేపు రాదు, నాకు ఈ రాజ్యంలో నీ అంత జ్ఞానవంతుడు ఎవడ కనపడలా, ఆ పనులు చేయడానికి నువ్వు అప్పుడు నాకు సమర్థుడు అనిపిస్తున్నావు కనుక ఈ రోజు నుంచి ఆ ఉద్యోగం నీకు ఇస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక పంటలు పండుగ చూసావా, నువ్వు చెప్పేవి ఐడియా రైతులందరూ నీ విషయంలో ఉన్నారు, దేశమంతా నీ విషయంలో ఉంది అని చెప్పి మొత్తం పడుతున్నాడు. ఏమంటే ఒకడు యూసుఫ్ అనుమతి లేకుండా తన కాలు గాని చేయి గాని కనపడటానికి వీళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి? దేవునికి స్తోత్రాలు. దేవుని అందరూ భయభక్తులు నేర్పించండి మీ పిల్లలకి. ఆ తర్వాత అంటే కొంతకాలం అయితే వంటని వండుతున్నాడు కదా పాపం, రాజుగారు ఒక మంచి అమ్మాయి చూసి రాజు రేంజ్లో పెళ్లి చేశాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ రేంజ్ ఏ రేంజ్? గట్టిగా స్తోత్రం చెప్పొచ్చుగా.
Hallelujah. అది దేవుడు చూడబట్టే అదే దేవునికి మహిమ కలుగునగాక మన పిల్లలకు దేవుడు తోడుగా ఉన్నాడా, మన కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నాడా అనేది ప్రాముఖ్యత గారు ప్రశ్న ప్రియులు పెట్టలేదా? ఒకవేళ నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటే ఇలాంటి ఆశీర్వాదాన్ని నువ్వు వ్యక్తిగతంగా చూడగలగాల, నీ పిల్లలు చూడగలగాల. దేవుడికి స్తోత్రాలు. ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుంది, రాజు నైతిలో పెళ్లి చేసి ఏం చేశాడంటే మహారాజా నాన్న చేసింది ఏం చేసిండేవాడు అంటే రాజుగారు చేసిన ఇంటికి ఆ రాజు చేసిన ఇంటికి ఎవరన్నా పుత్తుంటది అసలు సమానంగా ఉండగా దేవునికి మహిమ కలుగుతాడు గాక. దేవుడి ఆశీర్వాదం ఆ నైతిలో ఉంటుంది. ఇన్ని కష్టాలు వచ్చిన ఇన్ని శోభలు వచ్చిన యోసేపు దేవుడిని విడిచిపెట్టాలి అంటే కష్టాపలు చెప్పండి. అందుకని వాక్యం చెప్తాను, యోసేపు అతనికి యోసేపు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టాల, దేవుడికి స్తోత్రాలు. యోసేపు ఇంకా ఒక ఆశీర్వాదాలు చెప్పలే. ఆ తర్వాత యోసేపు ఏమన్నాడంటే ఇంకా చాలా వాళ్ళందరూ వచ్చారు, మనందరూ తెలుసు అందరూ వచ్చారు. పలాని ఐగుప్తు పలాని ఆ కనాన్ దేశం నుంచి కొంతమంది వచ్చారయ్యా ఆహారం కోసం వచ్చారు అంటే ప్రవేశపెట్టండి అంటాడుగా. ప్రవేశపెట్టగానే ఏం చేశారు యోసేపు గారు నిలబడితే వచ్చిన 10 మంది అన్నలో యోసేపుకు నమస్కారం చేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కళ్ళు నెరవేరుతా లేదా? ఎవరికి మహిమ కలుగుడుగా. ఇట్లా 2-3 సార్లు జరిగింది రావడం. ప్రతిసారి ఏం చేయాలి యోసేపు గారికి? కళ నెరవేరుతూ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చి దేవుడు చెప్పి చేసే దేవుడు. గట్టిగా స్తోత్రం చేయను. ఆ తర్వాత తెలిసి చూసాడు, ఆ తర్వాత గ్రహించాడు వీళ్ళంతా మనలాగా ఉన్నారే కదా చేసేస్తున్నట్టే. ఒక చిన్నగా ఆరగంట మొదలు పెట్టాడు వీడు ఎందుకు ఉన్నాడు వీడు కాదు వీడు నష్టాలి గారు స్తోత్రం చెప్పండి. ఇంకో ఉండాలి మా తప్పుడు వీళ్ళకి అమ్మకుంటున్నాడు స్తోత్రం చెప్పండి. రాహిల్ కుంటున్నాడు ఇంకోటి ఉండాలి బెన్యామిన్ గారి అని అందరూ ఉండాలి. నా కుట్రాడు నచ్చలేదు ఏంటి 3 సార్లు తీశాడు ఒక రోజు బయట పెట్టాడు పాపం. చూడండి దేవుని ఎంత పవిత్రం కలిగిన వారిలో ఉండే ప్రేమ. మామూలుగా అయితే అతనికి ద్వేషం రావాలా, అసూయ రావాలా, వాళ్ళ మీద లేని కొన్ని ప్రతీకారం తీర్చుకోవాలా. కానీ ఏం చేశారో తెలుసా? వాళ్ళందరికీ రావు నేను తిన భోజనం దగ్గర భోజనం పెట్టాడు అన్నాడు. ఎవడు మూటలు ఆ డబ్బులు అడిగి మళ్ళీ తిరిగేసేయండి అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు అందరిని తన భోజనశాలలో పిలిపించుకొని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటాడట. దేవుడికి స్తోత్రాలు. అది దేవుని మనస్సు, అది దేవుని అందరి భక్తులు కలిగిన వారికి ఉండాల్సిన మనస్సు, అది దేవుడికి దేవుడు తోడయ్యే వారికి ఉండాల్సిన మనస్సు. అది కాకుండా చెప్పండి. మనం ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ప్రతీకారం తెచ్చుకుందాం, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ప్రతీకారం తెచ్చుకుందాం. ఇప్పుడు వాళ్ళు మన కనుముందు రాష్ట్రం అయిపోతారా? దేవుడు స్తోత్రాలు. దేవుడితో అలా కోరుకోరండి. చూసారు ఎంత గొప్ప మనసు చిన్నోడ ఇంటి అందరంటే ఇప్పుడు ఒక కూడా అన్న మాట యూసేపు గుర్తుండడు అంటారా? ఒరే వీటిని మనం చెప్పేద్దాం, ఎవడేం చేస్తాడో చూద్దాం అని అని ఉంటాడు. మనం అతని చెప్పి చించేసేసి ఆ పశువు వధించి దాని రక్తం ముంచి నాన్నకి ఇట్లా చెబుతాం వీడు చచ్చిపోయాడు అది అడుగుడు మింగేసిందని తినేసిందని చెబుతామంటే ఆ మాటలు గుర్తుండడుగా. ఏమంటే పోయి తీసి గోతులు వేసేస్తాం అన్న వాడి మాటలు గుర్తుండడుగా. దేవునికి మహిమ కలుగుతుందిగా. అందుకే ఆశీర్వాదం రేంజ్ మారిపోయింది. మన బుద్ధులు మారతలేదు కనుక మన రేంజ్ మారట్ల. ఎంత కష్టాలు చెప్తారా? నీ బుద్ధులు మారే వరకు నీ రేంజ్ మారదు. నీ బుద్ధులు మారా, దేవునికి మహిమ కలుగుతుందిగా. అందరినీ కౌగిలించుకొని ప్రతి ఒక్కరిని నేను మీ తండ్రి యోసేపును వాళ్ళు అంటున్నారంట
మన కలవర్పు పంపుతారట. అయ్యో మీరు చాలా ద్రోహం చేశారు, చాలా పైన పాపం చేశామని చెప్పేసి అంటే అన్నగారు మీరు భయపడద్దు, మీరు కాదు నన్ను పంపించింది దేవుడే నన్ను ఇక్కడికి. ఎంత గొప్ప మనసు అండి, దేవుడికి స్తోత్రాలు. అందుకనే వాళ్ళు రాసు తర్వాత రాసులు అయిపోయారంటే మనం అక్కడే ఉన్నాం. ఎక్కడ వేసిన వారు బాగుంటే వేసిన కాడే ఉన్నాం. నాలుగు చేతులతో సంపాదిస్తాం, తాపత్రయ పడతా ఉంటాం పొద్దులు ఎన్ని కాడి నుంచి. ఇంటి ఎల్లాలు దొంగతానే ఉంటారు, పాములు ఆడుతూనే ఉంటారు, ప్రయాసపడతానే ఉంటారు. కానీ ఎక్కడ ఉన్నావు బాబంటే వేసిన కాడే. నీ మనస్సు మారాల, దేవుడి స్తోత్రాలు. ఒకరు గౌరవించుకొని అంటాడు, మీరు భయపడద్దు, బాధపడద్దు, దేవుడే నన్ను ఇక్కడ పంపించాడు, మీరు కాదు నన్ను పంపించింది. మీరు పంపించారని బాధపడుతున్నారా? ఎంత గొప్ప మనసు ఉంటే ఆ మాట అంటామండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత చెప్తున్నాడు, ఇదిగో ఈసారి మీరు వెళ్ళి నాన్న పిలుచుకురండి, అమ్మను పిలుచుకురండి, మీద అమ్మలు ఉన్నారు కొంతమంది, వాళ్ళు పిలుచుకురండి అంటే 70 మంది కనాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి ఆయన పంపించిన ప్రధానమైన వచ్చారు. గట్టి కాస్త అవుతుంది చెప్పండి. యోసేపు వెళ్ళి పండుగ చెప్పాడు, ఇదిగో నా నా పూర్వీకులు నా తల్లిదండ్రులు పలా దేశంలో కలుగుతూ అలవటిస్తున్నారయ్యా, వాళ్ళు తెచ్చుకుంటారు అంటే సంతోషంగా తెచ్చుకోవయ్యా అని చెప్పేసి రథానించి పంపించాడు. గట్టి కాస్త అవుతుంది చెప్పండి. ఒకప్పుడు నడిచేదావు కదా, ఈరోజు రాజు తిరిగి రథాల మీద దిగే పరిస్థితి ఆశీర్వాదం. గట్టిగా స్తోత్రం చెప్తారా? దేవుడు తోడుగా ఉంటే తెలియాలి నీకు. దేవుడు స్తోత్రం. ఆ కనాను దేశం నుంచి 40 రోజులంట 70 మంది వచ్చారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపును బట్టి 30 సంవత్సరాలు వారు ఆ దేశంలో సుఖంగా సంతోషించారంట. దేవుడు స్తోత్రం చెప్తావా? బట్టి కనబడితే వాళ్ళకేంటో తెలియలే, వక్కడిని బట్టి, వక్కడు దేవుని ఎందు భయభక్తులు ఉంచడాన్ని బట్టి. దేవునికి స్తోత్రాలు. ఈరోజు మన పిల్లల్ని దేవుని ఎందు భయభక్తులు లేకుండా నేర్పిస్తున్నావా? దేవునికి స్తోత్రాలు. మన పిల్లలకి దేవుడు తోడుకోనడే నమ్మకూడదా నీకు? ఇన్ని ఆశీర్వాదాలు కలిగితేనే దేవుడు నీకు తన కొడుకు నీ కొడుకులు తోడబెట్టి. దేవుడికి స్తోత్రాలు. ఏదో ఒక ఆశీర్వాదం చూస్తా ఉండాలా, అనేక ఆశీర్వాదాలు చెప్పా. దేవుడికి స్తోత్రాలు. దేవుడు తోడుగా ఉంటేనే మనం ఇలాంటి జీవితాన్ని జీవితం చేస్తాం. అతని గురించి ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడటం మాత్రమే కాకుండా కొన్ని తరాలు యోసేపు గురించి చెప్పుకునేటట్టు 12 గోత్రాలు దేవుడు ఆశీర్వదించి తెలియపజేశారు వేరే విషయం తర్వాత. కానీ ఆ యోసేపు అన్నదమ్ముల్లో మాత్రం ఎవరు రాజైన కాకరాలు మనయ ఎందుకనే 10 మంది 10 మంది అనవలే. దేవుడికి స్తోత్రాలు. యోసేపు అక్కడ మాత్రం భక్తి కలవాడు, యోసేపు అక్కడ మాత్రమే తల్లి చెప్పినట్టు మాట వినేవాడు, యేసుప అక్కడ మాత్రం దేవుడు ఎందుకు భయభక్తులు కలవాడు, యేసుప అక్కడ మాత్రం ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేవాడు. దేవుడికి స్తోత్రాలు. కనుక దేవుడు యేసుప్రభు తోడుగా ఉన్నాడు. ఈరోజు మనకు తోడుకున్నాడా? నీ కుటుంబానికి తోడుకున్నాడా? కనుక ప్రాముఖ్యమైన ప్రశ్న. నిజంగా దేవుడు నీ కుటుంబాన్ని తోడుకుంటే ఈ ఆశీర్వాదం ఏదైనా ఒక ఆశీర్వాదం మనం అందించగలుగుతున్నావా? మనం మనం పరీక్ష చేసుకుందాం. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందా. ఏదైతే నీకు మాకు విరోధంగా ఆటంకం అయిందో, ఏ విషయం అయితే నేను నా కుటుంబం దైవ పాత్రలు కాలేకపోతున్నాను, ఏ విషయం అయితే నా పిల్లలు తప్పిపోతున్నాను, ఆ విషయాన్ని సరిచేసి చక్కదిద్ది నా పిల్లలకు నువ్వు తోడుగా ఉండాలి దేవుడు అనే తల్లిదండ్రులు లేదు మీరు కనే కావాలా? ఎవరస్తులైన మీరు యోసేఫ్ తోడుగా దేవుడా, నాకు కూడా నువ్వు తోడుగా ఉండాలా? యోసేఫ్ దీవించిన దేవుడా, నన్ను కూడా దీవించాలా? అని మనం చిన్న ప్రార్థన చేస్తే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా
ఎవరిని కత్తిప్పాక ధారాళం ఇచ్చి దేవుడు గర్భంలో మనం తండ్రిలో దగ్గరికి నిలబెట్టారా అని చదువుల మనలో మనం తిరిగి సమర్పించుకుందాం, పునఃప్రతిష్ఠ చేసుకుందాం. ఆయన ఆశీర్వాదాలకి పాత్రలు ఉన్నాం. అట్టి గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించి మరి పొందడం కాక